టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్లో వాదనలు జరగాల్సి ఉన్నా న్యాయమూర్తి తప్పుకోవడంతో విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం దసరా సెలవుల నేపథ్యంలో ఆ విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. ఈ నెల 27న ఈ పిటిషన్‌ను విచారణకు రాగా నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ పిటిషన్‌లపై విచారణ రెగ్యులర్ బెంచ్‌కి వాయిదా పడింది. ఇప్పటివరకు చంద్రబాబు పిటిషన్లకు జడ్జి గా వ్యవహరించిన జస్టిస్ సురేష్ రెడ్డి స్థానంలో జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరపనున్నారు. ఇవాళ జరుగునున్న విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో బెయిల్ వస్తుందా లేక మరోసారి పిటిషన్ను వాయిదా వేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ చంద్రన్, ఇవాళ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏ సమయానికి హైకోర్టు విచారణ చేపట్టబోతోంది, అంటే బెయిల్ వస్తుందా రాదా అన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏ విధంగా ఈరోజు తీర్పు వెలువడే అవకాశాలున్నాయి? హరీష, ఈరోజు ఏపీ హైకోర్టులో కీలకమైనటువంటి కేసుల మీద అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి, తర్వాత ఆయన పాలనకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా కీలకమైనటువంటి పిటిషన్ల మీద ఈరోజు ఏపీ హైకోర్టులో విచారించింది. ప్రధానంగా మనం ముందుగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ ఏదైతే కనుక ఆరోపింపబడిందో దానికి సంబంధించినటువంటి ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్, అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్, ఈ రెండింటి మీద ఈరోజు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్వపరాలు మనం పరిశీలిస్తే కనుక దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్, అలాగే ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాని పక్షంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలా అని చెప్పేసి చంద్రబాబు తరపు అడ్వకేట్లు హైకోర్టును ఆశించడం జరిగింది. ఇది ఆ డైలీ సీరియల్ రాగా ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది. మధ్యలో దసరా సెలవు వచ్చిన నేపథ్యంలో వెకేషన్ బెంచ్లో కూడా దీన్ని విచారించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్ కోరడం జరిగింది. అయితే వెకేషన్ బెంచ్లో ఉన్నటువంటి అప్పుడు జడ్జి నాట్ బిఫోర్ మీ అనడంతో తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ మళ్ళీ రెగ్యులర్ కోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు వాయిదా పడింది. ఈరోజు విచారణ జరగనుంది. ఈ రోస్టర్ పద్ధతిలో ఈ జడ్జీలు కూడా అంటే దసరా సెలవులకు ముందు విచారించినటువంటి సురేష్ రెడ్డి కాకుండా ఈరోజు రోస్టర్ పద్ధతిలో బెంచీలు మారడంతో ఈరోజు 32వ కోర్టులో జస్టిస్ మల్లికార్జునరావు దీనికి సంబంధించినటువంటి విచారణ చేయనున్నారు. ఇక్కడ నుంచి జస్టిస్ మల్లికార్జునరావు దీనికి సంబంధించినటువంటి విచారణలు చేస్తారు. అయితే జడ్జి మారిన నేపథ్యం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఆయన పూర్తి స్థాయిలో దీన్ని వినాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అయితే కనుక సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొక వాయిదా ఏమన్నా లేకుంటే తదుపరి వాయిదాలు ఏమన్నా పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పేసి మొదటి నుంచి కూడాను సిఐడి తరపు అడ్వకేట్లు తీరినటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆయనకు ఏదైతే ఇంకా స్కిన్ డిసీజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అది ఎక్కువగా అవుతా ఉంది, అక్కడ వాతావరణం ఆయనకు పడడం లేదు, ఆయన ఓపెన్ ఎయిర్ కూడా ఉండాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. చూస్తే కనుక గతంలో ఆయనకు ఫ్యాన్ ఉన్నటువంటి నేపథ్యంలో, ఆయనకు ఉన్నటువంటి డిసీజ్ నేపథ్యంలో ఆయనకు ఏసీ కావాలా అని చెప్పేసి న్యాయపోరాటం చేశారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుకు ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఎటువంటి అట్మాస్ఫియర్ కావాలో, ఎటువంటి సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పిస్తాము. ఆయన విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని చెప్పేసి సిఐడి తరపు అడ్వకేట్లు వాదించడం మనం చూస్తున్నాం. అయితే ఇంతకాలము కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడాను ఇంతకాలము సాక్షులను ప్రభావితం చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా చేస్తాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లు తమ న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మటుకు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే గతంలో పనిచేసిన సురేష్ రెడ్డి ఈ విచారణ సందర్భంగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుండగా నేను ఏ విధంగా నిర్ణయం తీసుకోగలను అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్నను చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లకు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సురేష్ రెడ్డి బెయిల్ ఇవ్వడేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్లలో ఒక అనుమానం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వెకేషన్ బెంచ్లో అయినా ఏదో విధంగా తమ వాదనలు గట్టిగా వినిపించేసి అక్కడి నుంచైనా బెయిల్ తీసుకోవాలని చేసినట్టు ప్రయత్నం కూడా ఆ జడ్జి నాట్ బిఫోర్ మీ అన్న నేపథ్యంలో అది కూడా వీరి ఆలోచన వీరి ప్రయత్నాలు అయితే కనుక విఫలమయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మల్లికార్జునరావు దీనికి సంబంధించినటువంటి వాదనలు వినున్నారు.
ఇకపోతే చంద్రబాబు నాయుడు సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన పాలనలో తీసుకున్న నిర్ణయాలు అయితే గనుక అమరావతి సంబంధించినటువంటి భూకుంభకోణం ఆరోపణలు అయితేనేమి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ సంబంధించినటువంటి స్కామ్ ఆరోపణలు అయితేనేమి వీటి మీద చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘము తర్వాత సిట్ వీటి ఏవైతే ఉన్నాయో వీటిని మీ వీటిని ప్రశ్నిస్తూ తర్వాత ఇవి ఎంత మాత్రము విచారణ యోగ్యం కాదు దీంట్లో చాలా రాజకీయ కక్ష ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వేదింపుల్లో భాగంగా ఆయన చేశారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆ ఉపసంఘాలను తర్వాత దానికి సంబంధించిన జీవోలను కొట్టిపేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య అలపాటి రాజా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడాను హైకోర్టు ఆశ్రయించడం జరిగింది గతంలో కూడా దీనికి సంబంధించిన విచారణ జరిగింది ఈ రోజు దానికి సంబంధించిన విచారణ కూడా కోర్టు ముందుంది దానికి సంబంధించిన విచారణ కూడా చేరున్నారు అంతేకాకుండా ఏదైతే గనక ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ లావాదేవీలు జరిగాయి సెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అకౌంట్స్లో అమౌంట్లు పడ్డాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ఏవైతే అకౌంట్లు ఉన్నాయో ఆ బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు సిఐడి ఇచ్చినటువంటి నోటీసులు కాబట్టి ఆ నోటీసుల ద్వారా ఇవ్వడం ద్వారా బ్యాంకులను వేధిస్తూ ఉన్నారు తమ వ్యక్తిగత విషయము దీనికి సంబంధించినటువంటి అక్రమాలు ఏమీ మాత్రం జరగలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను మీద క్వశ్చన్ చేస్తూ అవి వాటిని రద్దు చేయాలా బ్యాంకర్లను మా మీద కక్షతో వేధిస్తున్నారని చెప్పేసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలరామయ్య జాతీయ ప్రధాన కార్యదర్శి వలరామయ్య వేసినటువంటి పిటిషన్ను వెకేషన్ బెంచ్ కొట్టివేసింది ఈ రోజు దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ కోర్టులో మరొకసారి దానికి సంబంధించినటువంటి పిటిషన్ను టీడీపీ తరపు అడ్వకేట్లు వేయనున్నారు ఒకవేళ ఈ రెగ్యులర్ కోర్టు దానికి సంబంధించిన విచారణ స్వీకరిస్తే గనక దానికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈ రోజు హైకోర్టులో జరగనున్నాయి. థాంక్యూ విజయచంద్ర.